2019 సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయనే చెప్పుకోవాలి. ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న కారణంతో ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చుక్కలు చూపించారు ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు. బీజేపీకి మిత్రపక్షమైన టీడీపీ ఎన్డీఏ నుండి బయటకు వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గట్టి షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తన ఎంపీల చేత రాజీనామాలకు సిద్ధమైపోయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాలకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. రాజీనామాలతో పాటు ఏపీ భవన్ దగ్గర నిరాహార దీక్షకు కూడా సిద్ధమైపోయారని తెలుస్తోంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే April 6 పార్లమెంటు సమావేశాలను ముగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో ప్రత్యేక హోదాపై చర్చ, అవిశ్వాస తీర్మానం నోటీసులపై చర్చలు జరపకుండానే సమావేశాలు ముగిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ సమావేశం ముగిసిపోగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నేరుగా ఏపీ భవన్ కు వెళ్లి నిరాహార దీక్ష చేపట్టబోతున్నట్లు సమాచారం. March 5 బడ్జెట్ 2వ విడత సమావేశాలు మొదలైనప్పటి నుండి పార్లమెంటు సమావేశాలు ఒక్కరోజు కూడా సరిగ్గా జరగలేదు. ఇక లోక్సభలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఇటు తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలపై చర్చ జరపకుండానే స్పీకర్ పదే పదే వాయిదాలు వేస్తూ వచ్చారు. ఇప్పటికే వైఎస్ఆర్ సిపి ఎంపీలు 11 అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినా ఉపయోగం లేకుండా పోయింది. ఇక ఈ చివరి రోజు సమావేశాల్లో కూడా ఇదే వైఖరి కనుక నెలకొంటే మాత్రం వైసీపీ ఉగ్రరూపం దాలుస్తుందనే చెప్పుకోవాలి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేపట్టబోయే ఈ నిరాహార దీక్షకు తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు పలుకుతుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ వైసీపీ ఎంపీలు చేసే ఈ దీక్షకు సీఎం చంద్రబాబు మద్దతు ప్రకటిస్తే తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎందుకు దీక్షలు చేయడం లేదన్న ప్రశ్న ప్రజల్లోకి వెళ్తోంది. అదే కనుక సీఎం చంద్రబాబు మద్దతు ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతుంది. దీంతో ఎటు దిక్కుతోచని స్థితిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దీక్షకు సిద్ధమైపోయారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నిరాహార దీక్షకు ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా నిరాహార దీక్ష చేసే అవకాశం ఉందంటూ విశ్వసనీయ వర్గాల సమాచారం. చూద్దాం సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి సరికొత్త రాజకీయ సమాచారాలను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.